హలో ఫ్రెండ్స్ అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్, ఈరోజు నుంచి మన ఛానల్లో మీరందరూ కోరుకున్నట్టే బోరుటో ఎపిసోడ్స్ని స్టార్ట్ చేయబోతున్నాం. నారుటో ఇంకా నారుటో షిప్పుడెన్ని పూర్తిగా మీరిచ్చిన సపోర్ట్ వల్ల సక్సెస్ఫుల్గా కవర్ చేసేసాం. అలానే బోరుటోకు కూడా మీరు పూర్తిగా సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక ఫిల్లర్స్ లాంటి ల్యాగ్ గేమ్ లేకుండా మీకోసం మీ తెలుగు యానిమేషన్సే బోరుటోని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాడు. కాబట్టి ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ మెసేజ్. నా ఫ్రెండ్ అయిన తెలుగు యానిమే ఎక్స్ప్లెనేషన్ మీలో చాలామందికి ఇదివరకే తెలిసే ఉంటుంది. బోరుటో ఎక్స్ప్లెయిన్ చేసేవాడు కష్టపడి 5000 సబ్స్క్రైబర్స్ కూడా సంపాదించాడు. కానీ కారణం ఏం చెప్పకుండా యూట్యూబ్ తన ఛానల్ని టెర్మినేట్ చేసింది. దానితో ఎవరైనా చాలా బాధపడి డిప్రెస్ అవుతారు. కానీ మనోడు పట్టు వదలకుండా మళ్ళీ మొదటి నుంచి కొత్త ఛానల్ క్రియేట్ చేసి మళ్ళీ బోరుటో ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేశాడు. కాబట్టి ఎవరైనా సపోర్ట్ చేయాలంటే ఛానల్పై ఒక లుక్ వేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మన ఛానల్లో మనం ఓన్లీ మెయిన్ స్టోరీని కవర్ చేయబోతున్నాం, కానీ మనోడు మొత్తం అన్ని ఎపిసోడ్స్ కవర్ చేస్తున్నాడు. కాబట్టి కావాలనుకుంటే అర్జెంటుగా వెళ్ళి ఒక లుక్ వేసేయండి. కింద డిస్క్రిప్షన్లో తన ఛానల్ లింక్ ఉంది. ఇదంతా ఒక ప్రమోషన్ మాత్రం కాదు, నేను మనస్ఫూర్తిగా మన తెలుగు యానిమే కమ్యూనిటీకి సపోర్ట్ చేయాలనుకుంటున్నా. ఏదేమైనా మొత్తానికి నా గోల్ మాత్రం మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించాలి. దీని గురించి మన తెలుగు యానిమే ఎక్స్ప్లెనేషన్ కూడా ఏదో రిక్వెస్ట్ చేసుకుంటాడంట. హలో గైస్, నేను మీ యానిమే ఎక్స్ప్లెనేషన్ తెలుగు. ఇప్పుడు తెలుగు యానిమే సెన్సే చెప్పాడు కదా నా ఛానల్ గురించి. రీజన్ ఏం చెప్పకుండా నా ఛానల్ డిలీట్ చేశారు. 5K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మళ్ళీ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేస్తా గానీ రీచ్ రావాలంటే చాలా టైం పడుతుంది. అప్పుడే తెలుగు యానిమే సెన్సే, బ్రో నేనున్నా బ్రో, నీకు హెల్ప్ చేస్తా అని చెప్పి ముందుకు వచ్చాడు. బ్రోకి నాకు స్టార్టింగ్ నుంచి పరిచయం ఉండటంతో ఇది బాగా హెల్ప్ అయింది. అలానే కొంతమంది క్రియేటర్స్ ని అడిగాం గానీ ఎవరు బ్రో ఇచ్చినంత రెస్పాన్స్ ఇవ్వలేదు. మన ఛానల్లో జుజుత్సు కైసెన్, టోక్యో రెవెంజర్స్, బ్లూ లాక్, జామ్ 100, బోరుటో యానిమీస్ అన్ని చెప్పాం. బోరుటో కంటిన్యూ అవుతుంది, డిలేట్ అయిపోయింది ఛానల్. సో మన సబ్స్క్రైబర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా గుర్తుపడితే గనక ఖచ్చితంగా డిస్క్రిప్షన్ లో మనోడు లింక్ ఇస్తాడు, సబ్స్క్రైబ్ అవ్వండి. అలానే మనోడు ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ అయ్యి ఇంకా సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. నాకు తెలుసు మీరు చేస్తారు, చేయగలరు. బట్ ఇంతే మామ బ్రోస్, మన ఛానల్లో కలుసుకుందాం. చెప్పటం మర్చిపోయా, మన ఛానల్లో ఆల్రెడీ బోరుటో ఫ్రెష్ గా స్టార్ట్ చేశా, రండి అక్కడికి కూడా. మనోడు చెప్తాడు, నేను చెప్తా, రెండింటినీ చూడండి, రెండింటినీ సపోర్ట్ చేయండి. నాకు తెలుసు మీరు చేస్తారని. సో అది మరి మ్యాటర్. ఇంకా లాస్ట్గా మన ఛానల్లో చాలామంది వన్ పీస్ ఇంకా డెత్ నోట్ ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారు కదా. మన ఫ్రెండ్ యానీ తెలుగు రెండు ఒకేసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే ఒక లుక్ వేసి నచ్చితే సపోర్ట్ కూడా చేయండి. ఒకవేళ సాటిస్ఫై అవ్వకపోతే అతి త్వరలో మనం కూడా బోరుటో ఫినిష్ చేసి వన్ పీస్ స్టార్ట్ చేసేద్దాం. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే డిస్ట్రాయ్ అయిపోయిన 7th హోకాగే నారుటో స్టోన్ ఫేస్ మీద ఎవరో ఫైట్ చేస్తున్నారు. నువ్వింత దూరం వస్తావని నేను అనుకోలేదురా కవాకి, నిన్ను కూడా 7th హోకాగేని పంపిన చోటుకే పంపుతారా బోరుటో? ఇది తప్ప వేరే దారి లేదంటావా? అవును, ఇక షినోబీల కాలం ముగిసింది అనడంతో మనం పూర్తిగా డిస్ట్రాయ్ అయిపోయిన లీఫ్ విలేజ్ని చూస్తాం. నేను ఇంకా ఒక షినోబీనే. ఈ కథ ఎన్నో ఏళ్ళ ముందు మొదలైన కథ. నా నాన్న పేరు నారుటో ఉజుమాకి. మా నాన్న అందరిలా కాదు, మా విలేజ్ మొత్తంలో బిజియెస్ట్ షినోబి. సింపుల్గా చెప్పాలంటే ఆయన 7th హోకాగే. కానీ అదొక కారణం కాదు కదా నన్ను పట్టించుకోకుండా ఉండడానికి. కట్ చేస్తే దూరంగా మంచు కురుస్తున్న చోట ఒక కోటలో బీభత్సమైన ఫైట్ జరుగుతుంది. ఫైట్ చేస్తుంది సాస్కే ఉచిహా. ఎవరో గుర్తు తెలియని వ్యక్తితో పోరాడుతున్నాడు. ఫైట్లో కోటని బద్దలు కొట్టుకొని బయటకొచ్చి ఫైట్ చేస్తూ తన కత్తితో 8 కొమ్ముని విరిచి ఓవర్ మాస్గా ఫైట్ చేస్తాడు. తన కూనైతో అటాక్ చేయబోతుంటే 8 సాస్కేని విసిరి అటాక్ చేద్దామంటే సాస్కే తప్పించుకుంటాడు. ఇక 8 తన గొడ్డలి లాంటి వెపన్తో అటాక్ చేయబోతుంటే సాస్కే తన రినేగన్ ఎబిలిటీ వాడి తప్పించుకుంటాడు. వాడిని తక్కువ అంచనా వేసావు కెన్షికి, వాడి దగ్గరుంది రినేగన్. కట్ చేస్తే ఇదే టైంలో లీఫ్ విలేజ్లో ఒక అడవిలో మన హీరో బోరుటో ఎంట్రీ. అన్నిటినీ నాశనం చేస్తున్నావా? ఇక నేను నిన్నాపుతా పాండా. రే అదొక ఎలుగుబంటి, పాండాలా కనిపించినా ఒక ఎలుగుబంటి.
ఏదైతే ఏంటి అదొక చెత్త పాండా, ఇప్పుడు అది ఏదైతే ఏంటి ముందా ఎలుగు పాండాని మన కొనహామరు సెన్సే వైపు తరమాలి అని మిట్సుకి తన స్నేక్ హ్యాండ్స్తో ఆ బేర్ నాపితే బోరుటో తన క్లోన్స్తో అటాక్ చేయడంతో ఆ బేర్ పరుగు తీస్తుంది. చూసావా ఆ పాండాని ఎలా ఆపాను. మరి ఫోర్త్ హొకాగే మనవడు సెవెంత్ హొకాగే కొడుకంటే అలా ఉంటుంది, వాడు కూడా ఒక హొకాగే అవుతాడేమో. హొకాగే అయ్యేది నేను. ఇక దానితో తన వైపుగా వస్తున్న ఆ బేర్ని కొనహామరు ఏదో నింజా టూల్ని ఉపయోగించి షాడో పారాలిసిస్ జుట్సు వాడి ఆపుతాడు. కట్ చేస్తే కొనహామరు సెన్సే, మీరిందాక వాడిన జుట్సు నారా క్లాన్ వాళ్ళు యూజ్ చేసే సీక్రెట్ జుట్సు కదా. అవును, ఇదే సైంటిఫిక్ నింజా టూల్ టీమ్ వాళ్ళు నాకు ఇచ్చిన ప్రోటోటైప్. మన నింజుట్సుని ఇలా ఈ స్క్రోల్లో పెట్టి తర్వాత దీనిని ఈ నింజా టూల్ ద్వారా ఇలా రిలీజ్ చేయొచ్చు. దీనిని యూజ్ చేయడానికి చాక్రా కూడా అవసరం లేదు కాబట్టి ఎవరైనా దీనిని వాడచ్చు. ఇందులో మన చాక్రా వాడం కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసి వాడాలి, లేకపోతే ఇలానే ఒక ఇల్లు ధ్వంసం అవ్వచ్చు. కట్ చేస్తే ఇదే టైంలో లీఫ్ విలేజ్లో హొకాగే అయిన మన నారుటో లైవ్లో అందరికీ స్పీచ్ ఇస్తూనే తన మల్టీ షాడోక్లోన్ జుట్సుతో విలేజ్లో అందరికీ సాయం చేయడం, విలేజ్లో ముఖ్యమైన పనులు చేయడం, విలేజ్లో పనులన్నీ చేస్తూ అందరికీ తన వైపు నుంచి వీలైనంత సాయం చేస్తాడు. తన వైఫ్ హినాటా ఇంట్లో వాళ్ళ కూతురు హిమవారితో ఇంటి పనులు చేసుకుంటుంది. రాబోయే చూనిన్ ఎగ్జామ్స్లో తలబడబోతున్న గెనిన్లకి హొకాగే అయినా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మూడు విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి, టీమ్ వర్క్, ఇంకా పట్టుదల. అంతే, అందరికీ గుడ్ లక్. కానీ అవి రెండే కదా. ఏదేమైనా మీ స్పీచ్కి ధన్యవాదాలు. నాన్న, నేను మాట్లాడుతుంది ఒక షాడో క్లోన్తో కాదు కదా? కాదు, ఇది హొకాగే ఆఫీస్. అంతేకాకుండా నువ్వు నన్ను ఇక్కడ నాన్న అని పిలవకూడదు, లార్డ్ హొకాగే లేదా లార్డ్ సెవెంత్ అని పిలవాలి. ఇంతకీ మిషన్ సంగతి ఏమైంది? చెప్పడానికి ఏముంది, కావాలంటే నేను ఒక్కడనే పూర్తి చేసేవాడిని. ఒక షినోబీకి ముఖ్యంగా ఉండాల్సింది టీమ్ వర్క్, ఇంకా పట్టుదల. ముగ్గురితో కలిసి ట్రైనింగ్ అవసరం లేకుండానే నేను మూడు షాడో క్లోన్స్ యూస్ చేయగలను. నాకు విండ్ స్టైల్, లైట్నింగ్ స్టైల్, ఇంకా కొత్తగా వాటర్ స్టైల్ కూడా తెలుసు. కొనహామరు, అసలు వీడికి ఏం నేర్పిస్తున్నావు? మీకు నా గురించి ఏం తెలియదు కాబట్టి నా సెన్సేని నిందించకండి. మీరు నన్ను ఎప్పుడూ పట్టించుకోవాలని కూడా అనుకోలేదు. ఒక షినోబీకి కావాల్సింది. దానికన్నా ముందు అసలు ఈరోజు ఒక ముఖ్యమైన రోజని మీకు గుర్తుందా? ఈరోజు నా చిట్టి చెల్లెలు పుట్టినరోజని మర్చిపోయారంటే మిమ్మల్ని క్షమించేదే లేదు. ఇదే టైంలో సైంటిఫిక్ నింజా టూల్ హెడ్ కటాసుకే వచ్చి చూనిన్ ఎగ్జామ్స్లో ఈసారి నింజా టూల్స్ని వాడడానికి పర్మిషన్ ఇవ్వమని, వీటి సాయం వల్ల షినోబి అంతా కష్టపడి ట్రైనింగ్ చేసే అవసరం ఉండదని చెప్తే కుదరదు. చూనిన్ ఎగ్జామ్స్ని జరిపేది వాళ్ళ పెర్ఫార్మెన్స్ గురించి కాదు, వాళ్ళల్లో టీమ్ వర్క్, ఇంకా పట్టుదల పెంచడానికి అనడంతో వెళ్ళిపోతున్న కటాసుకే బోరుటోకి సైగ చేయడంతో, ఇది మీరు పెరిగిన రాతియుగం కాదు నాన్న అని బోరుటో వెళ్ళిపోతాడు. తరువాత కటాసుకే బోరుటోకి ఏదో గేమ్లకి సంబంధించిన సాఫ్ట్వేర్ ఇస్తూ మంచికి చేసుకుంటున్నాడని రివీల్ అవుతుంది. ఇంతకీ మీరు చూనిన్ ఎగ్జామ్స్లో పాల్గొంటున్నారా? లేదు. అయ్యో, ఎంత సిగ్గుచేటు. అందరూ మీ స్కిల్స్ని చూసే గొప్ప అవకాశాన్ని కోల్పోతారు, ముఖ్యంగా మీ నాన్నగారు. ఏంటి, హొకాగే కూడా చూనిన్ ఎగ్జామ్స్ ప్రేక్షకుల్లో ఒకరా? ఖచ్చితంగా ఉంటారు. ఇదే టైంలో మోయిగి టీమ్ అయిన షికడాయ్, ఇనోజిన్, ఇంకా చోచోకి మోయిగి వాళ్ళ చూనిన్ ఎగ్జామ్ అప్లికేషన్ ఇస్తుంది. దానితో షికడాయ్ టీంలో అందరూ చూనిన్ ఎగ్జామ్స్లో పాల్గొని చూనిన్ అవ్వడానికి డిసైడ్ అవుతారు. కట్ చేస్తే ఏదో రెస్టారెంట్లో గేమ్ ఆడుకుంటున్న బోరుటోకి మిట్సుకి తన చూనిన్ ఎగ్జామ్ అప్లికేషన్ ఇస్తాడు. నేను నీకు ముందే చెప్పా కదా మిట్సుకి, నాకు ఇంట్రెస్ట్ లేదు. చూనిన్ ఎగ్జామ్స్లో పాల్గొనాలంటే టీంలో ముగ్గురు ఉండాలి, నువ్వు రాకపోతే మేము వెళ్ళలేం. అది నాకెందుకు? రే, హొకాగే అవ్వడమే నా కళ. నా కళని నాశనం చేయాలనుకుంటున్నావా? నేనేమీ హొకాగే అవ్వాలనుకోవట్లేదు. హొకాగే ఏమీ వంశపారంపర్యంగా రాదు. అయితే నువ్వు హొకాగే అవ్వు. హొకాగే అంటే చుట్టూ ఉండే అందరికీ, తన కుటుంబానికి ఎంతో ఇబ్బంది కలిగిస్తాడు. ఇక తరువాత అలా మిట్సుకి సార్దా బోరుటోని బతిమాలి మనమేంటో సెవెంత్ హొకాగేకి చూపిద్దామనడంతో బోరుటో మొత్తానికి కన్విన్స్ అయ్యి చూనిన్ ఎగ్జామ్స్కి ఒప్పుకుంటాడు. అన్నట్టు సార్దా, ఇంతకీ మీ నాన్న కూడా వస్తారా మనల్ని చూడ్డానికి? హొకాగే కూడా అవ్వలేని వారి గురించి ఎవరు పట్టించుకుంటారు? తప్పుగా చెప్పకు, మా నాన్న సాస్కే కూడా ఇంకో హొకాగే అనేవారు.
సెవెంత్ హోకాగేని ఢీ కొట్టి పోటీ ఇవ్వగలిగే ఒకే ఒక్క షినోబీ సాస్కేని అని మా నాన్న కూడా చెప్పేవారు. అయినా మీ ఇద్దరి నాన్నకన్నా మా నాన్న సూపర్. ఇంతకీ మీ నాన్న ఎవరు? అది అంటుండగా హిమవారి వచ్చి పిలవడంతో బోరుటో వాళ్ళతో వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఇంటికి వచ్చేసరికి తలుపు తీస్తే నారుటో ఆల్రెడీ ఇంట్లో ఉంటాడు. మొత్తానికి అలా తన కూతురు హిమవారి పుట్టినరోజు కోసం టైం స్పెండ్ చేయడానికి నారుటో వచ్చాడని అందరితో పాటు బోరుటో కూడా హ్యాపీ అవుతాడు. కానీ సడన్గా చాక్ర అయిపోవడంతో మాయమవ్వడం వల్ల వచ్చింది ఒక క్లోన్ అని రివీల్ అవుతుంది. వదలండమ్మా, మీ నాన్న విలేజ్ కోసం ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు, దానికి అర్థం మీ గురించి మర్చిపోయారని కాదు. ఎందుకు? ఎందుకని నా నాన్న ఒక హొకాగే అయ్యాడు, డెస్క్ ముందు కూర్చొని బాస్లా అరవడమే కదా, ఆ పని ఎవరైనా చేయగలరు. ఒక హొకాగే అనేది ఎంతో ముఖ్యమైన పని, అది మన విలేజ్ బాగు కోసం ఎంతో కీలకమైన బాధ్యత. అయితే హొకాగే పిల్లలందరికీ వాళ్ళ తండ్రితో గడిపే సమయం కూడా ఉండదా? అన్నట్టు నేను విన్నా, నా తాత కూడా ఒక హొకాగే అంట కదా. నాన్న చిన్నప్పుడు ఆయన అసలు బతికిలేరంట కదా, కాబట్టి నాన్న చాలా లక్కీ. ఆయన ఎప్పుడూ తన తండ్రి తనతో లేకుంటే ఎంత సంతోషంగా ఉంటుంది అని అనుభవించుండరు. మీ నాన్న కొన్ని ముఖ్యమైన రోజులకి నీతో లేకపోతే బాధగా ఉంటుందని నాకు తెలుసు, కానీ మీ నాన్నకి నీలా కాదు, నీకు కనీసం ఒక తండ్రి ఉన్నారు. ఇది నా గురించి కాదు, కానీ హేమవారి అంటూ తన రూమ్కి వెళ్తున్న బోరుటో నారుటో రూమ్లోకి వెళ్తాడు. అలా ఆ రూమ్లో నారుటో జ్ఞాపకాలు, తన గతంలో దిగిన ఫోటోలు చూస్తూ పడిపోయిన నారుటో పాత జాకెట్ని నారుటో మీద కోపంతో విసిరి కొడతాడు. ఇదే టైంలో డోర్ బెల్ మోగడంతో నారుటో వచ్చాడేమో అని కోపంతో పంచేస్తాడు. కానీ వచ్చింది సాస్కే ఉచిహా. క్షమించండి, నేనింకా మా నాన్న వచ్చాడనుకున్నా. నారుటో కొడుకువా, నీ పేరేంటి? బోరుటో ఉజుమాకి. అలా నారుటో అక్కడ లేడు అని తెలుసుకున్న సాస్కే నారుటో కోసం హొకాగే ఆఫీస్కి బయలుదేరతాడు. ఇక్కడ మనకి బోరుటోకి సాస్కే అంటే ఎంతో ఇష్టమని రివీల్ కూడా అవుతుంది. వెళ్తున్న సాస్కేకి నారుటో జాకెట్ కనిపించడంతో హొకాగే ఆఫీస్కి వెళ్ళిన సాస్కే దానిని నారుటోకి ఇస్తాడు. దానితో పాటు సాస్కే ముందుగా కలెక్ట్ చేసిన డేటా కూడా ఇచ్చి ఇది తన రినేగాన్తో కూడా చదవలేనట్టు రివీల్ చేస్తాడు. దానితో నారుటో దీనిని ఇంటెల్ టీంతో డీసైఫర్ చేయిస్తా అంటాడు. కట్ చేస్తే తిరిగి వెళ్తున్న సాస్కేని బోరుటో అటాక్ చేయడంతో సాస్కే ఈజీగా తప్పించుకొని బోరుటోని కింద పడేస్తాడు. మీరు నిజంగా సూపర్, మీరు మా నాన్న రైవల్ కదా, నన్ను మీ శిష్యుడిగా చేసుకోండి, ఏదేమైనా నేను ఒకరిని ఓడించాలనుకుంటున్నా. నువ్వు రసింగన్ చేయగలవా? అది కూడా చేయలేకపోతే నువ్వు నా స్టూడెంట్వి కాలేవు అని సాస్కే వెళ్ళిపోతాడు. ఎలాగైనా మీకు చేసి చూపిస్తా అని అర్ధరాత్రి వేళ బోరుటో పడుకున్న కొనహామరుని లేపి రసింగని నేర్పించమంటాడు. ఓ, జూనియర్ ఎగ్జామ్స్లో సెవెంత్ హోకాగేని ఆశ్చర్యపరచడానిక అనుకొని కొనహామరు రసింగని నేర్పించడానికి ఒప్పుకుంటాడు. ఒక హొకాగే కొడుక్కి రసింగన్ నేర్పించే అదృష్టం వస్తుందని ఊహించలేదు. లార్డ్ సెవెంత్, లార్డ్ ఫోర్త్, ఈ ముఖ్యమైన బాధ్యతని ఎలాగైనా పూర్తి చేస్తా. ఇక్కడ మన లాస్ట్ వీడియో క్వశ్చన్. కొమదే మియేతెరుదతో ఈమను ఒరేనో కొనోమేని మియేతేయిరునోవ ఇతచి అంతను సిని. ఇప్పటి వరకు ప్లే అయిన వాయిస్ ఎవరిది అని అడిగా. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ మన హీరో నారుటో బెస్ట్ ఫ్రెండ్ ఇంకా రైవల్ అయిన ఆఖరి ప్యూర్ బ్లడెడ్ ఉచిహా, ఇంకా మన హిడెన్ లీఫ్ విలేజ్ కా సలార్ అయిన సాస్కే ఉచిహా. కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేశా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే రసింగన్ నేర్పిస్తున్న కోనహామరుతో బోరుటో, ఈ తొక్కలో వాటర్ బెలూన్ ఎందుకు మధ్యలో, వేరే దారేం లేదా? ఈ జుట్సుని కనిపెట్టడానికి ఫోర్త్ హోకాగేకి 3 ఏళ్ళు, అలానే దీన్ని పర్ఫెక్ట్ చేయడానికి ఇంకో 6 నెలలు పట్టింది. దీనిని మాస్టర్ చేసే కష్టం బట్టి ఇదొక ఏ ర్యాంక్ జుట్సు అనడంతో కష్టపడి ట్రై చేసి చేసి వాటర్ బెలూన్ పగలగొడతాడు. దానితో నెక్స్ట్ రబ్బర్ బాల్ ఇస్తే మొత్తానికి దానిని కూడా పగలగొట్టి కష్టపడి ఒక బుల్లి రసింగన్ని యూస్ చేసి చూపిస్తాడు. దానితో కంప్లీట్ చేసా అనుకొని మొత్తానికి సాస్కేకి చూపిస్తే, ఇదేంటి ఇంత చిన్నగా ఉంది, దీనిని రసింగన్ అని పిలవచ్చా
అనడంతో కోపం వచ్చి రసింగన్ని విసిరి బోరుటో వెళ్ళిపోతాడు. అంత స్ట్రిక్ట్గా ఎందుకు నాన్న? వాడు తప్పుగా అర్థం చేసుకున్నాడు. వాడు ఫెయిల్ అయ్యాడని నేను చెప్పలేదు. వాడిని నా స్టూడెంట్గా యాక్సెప్ట్ చేద్దామనుకున్నా. ఇక్కడ బోరుటో విసిరిన రసింగన్ మాయమైపోయిందనుకున్న రసింగన్ చెట్టుకి తగిలినట్టు రివీల్ అవుతుంది. ఇదే టైంలో సాస్కే తనని స్టూడెంట్గా యాక్సెప్ట్ చేయలేదని డిప్రెస్ అయి వెళ్తున్న బోరుటోకి కాటాసుకే కనిపించి బాగా అటెంప్ట్ చేసి ఏ జుట్సు అయినా దీంతో యూజ్ చేయొచ్చని తన సైంటిఫిక్ నింజా టూల్ని ఇస్తాడు. కట్ చేస్తే ఆ నింజా టూల్ సాయంతో రసింగన్ యూజ్ చేసి సాస్కేకి చూపిస్తాడు. రసింగన్ యూజ్ చేస్తున్న బోరుటోలో సాస్కేకి నారుటోనే కనిపిస్తాడు. ఒక్కరోజులోనే ఇంత తేడానా? నేను నా నాన్నలా కాదు, నా టాలెంట్ వేరే లెవెల్. నిజమే, చూస్తుంటే నువ్వు నారుటోలా లేవు, ఇలా జరగకూడదని అనుకున్నా. అలా మొత్తానికి సాస్కే బోరుటోని తన స్టూడెంట్గా చేసుకుంటాడు. మా నాన్న గురించి ఏదైనా చెప్పండి. ఒక పిల్లోడిగా ఉన్నప్పుడు వాడు చెప్పిందల్లా ఏదో ఒకరోజు హొకాగి అవుతాని. అది కాదు, మా నాన్న బలహీనతలు ఏమైనా తెలుసా? బలహీనత నీకు తెలియదు కాబట్టి విను. ఒకప్పుడు తను బలహీనతలతో నిండుండేవాడు. వాడు ఎందుకో పనికిరాని ముద్దు, కానీ వాడి సంకల్పంతో బలంతో తనంతట తానే ఈరోజు ఒక హొకాగి అయ్యాడు. నువ్వు ఇప్పుడున్న నారుటో గురించి తెలుసుకోవడం కన్నా ఇక్కడ వరకు వచ్చిన నారుటో గురించి తెలుసుకోవాలి. దాని అర్థమేంటి? కట్ చేస్తే సాకుర చూనిన్ ఎగ్జామ్స్కి వెళ్తున్న తన కూతురికి సంతోషంగా గుడ్ లక్ చెప్పడంతో, అమ్మా నాన్న వచ్చిన దగ్గర నుండి నువ్వు చాలా సంతోషంగా ఉంటున్నావే. అదేం లేదు అని సారదా వెళ్ళిపోతుంది. అలా బోరుటో టీమ్ మెంబర్స్ అందరూ చూనిన్ ఎగ్జామ్స్కి రెడీ అయినట్టు వాళ్ళ అప్లికేషన్స్ని చూపిస్తారు. ఇదే టైంలో ఎక్కడో దూరంగా కిల్లర్ బీ బంధించుంటాడు. కిల్లర్ బీని బంధించింది కిన్షికి ఇంకా మొమోషికి అని రివీల్ అవుతుంది. వాళ్ళు కాగుయ కోసం, డివైన్ ట్రీ చాక్ర కోసం వచ్చినట్టు రివీల్ అవుతుంది. దానితో బీ వాళ్ళని అటాక్ చేస్తే మొమోషికి ఆ అటాక్ని పూర్తిగా అబ్జర్వ్ చేసుకొని దానిని డబల్ చేసి బీని అటాక్ చేస్తాడు. ఇక తరువాత బీలో ఉన్న చాక్ర అంతా అబ్జర్వ్ చేసుకొని బాల్స్ రూపంలోకి మారుస్తాడు. కట్ చేస్తే శాండ్ విలేజ్ నుంచి గారా తను దత్తత్తు తీసుకున్న కొడుకైన షిన్కీని తన టీంతో పాటు కాంకురు అని చూనిన్ ఎగ్జామ్స్ కోసం లీఫ్ విలేజ్కి పంపుతాడు. ఇదే టైంలో బోరుటోకి సాస్కే షురికెన్ ట్రైనింగ్ ఇస్తుంటాడు. కానీ బోరుటో ఇంకా కాటసుక ఇచ్చిన సైంటిఫిక్ నింజా టూల్ని వాడి చూనిన్ ఎగ్జామ్స్లో చీట్ చెయ్యాలా వద్దా అనే ఆలోచనలో ఉంటాడు. అలా మొత్తానికి చూనిన్ ఎగ్జామ్స్ని మొదలుపెట్టే రోజు రానే వచ్చింది. శేఖమారు ఒక మంచి స్పీచ్ ఇవ్వడంతో ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ రౌండ్లో సర్కిల్ ఇంకా ఇంటూ మార్క్ పెట్టి రెండు బాక్సులు ఉంటాయి. స్క్రీన్ మీద ఒక క్వశ్చన్ని చూపించి అది కరెక్ట్ అనుకుంటే సర్కిల్ బాక్స్లోకి, తప్పు అయితే ఇంకో బాక్స్లోకి వెళ్ళి నుంచోమని చెప్పడంతో మన హీరో బోరుటో టీం కరెక్ట్ ఆప్షన్ అని ఫిక్స్ అయ్యి సర్కిల్లోకి వెళ్తారు. కానీ రెండూ తప్పు ఆన్సర్స్ అని రివీల్ అవ్వడంతో అందరూ ఇంక్ పూల్లో పడిపోబోతారు. కానీ మన బోరుటోని సారదా ఇంకా మిట్సుకి పడకుండా ఆపుతారు. దీనితో ఇంక్లో పడకుండా గెలిచిన అందరికీ మీరెంచుకున్న ఆప్షన్ తప్పైనా కూడా ఓటమిని ఒప్పుకోకుండా పోరాడమే అసలైన షినోబీ లక్షణం అని సాయి స్పీచ్ ఇవ్వడంతో ఫస్ట్ రౌండ్ ముగిసి సెకండ్ రౌండ్కి ఇంకా 3 డేస్ టైం ఉన్నట్టు రివీల్ అవుతుంది. ఇక్కడ బోరుటో ఇంకా సైంటిఫిక్ నింజా టూల్ని వాడడం తప్పు అనే అభిప్రాయంలో ఉంటే బోరుటో ఆ నింజా టూల్ని వాడతాడా వాడ్డా అని ఎవరో గమనిస్తున్నట్టు రివీల్ అవుతుంది. కట్ చేస్తే హొకాగే ఆఫీస్లో కష్టపడి పనిచేస్తున్న నారుటోతో శేఖమారు తన కొడుకు ఫస్ట్ రౌండ్లో గెలిచాడని, హిమవారి పుట్టినరోజు జరిగింది మర్చిపోయి వెళ్ళి ముందు మాట్లాడమని చెప్తాడు. కట్ చేస్తే ఇదే టైంలో మంచం మీద దొర్లుతున్న బోరుటోకి తన నాన్న నారుటో దగ్గర నుంచి ఫస్ట్ రౌండ్ క్వాలిఫై అయినందుకు కంగ్రాట్స్ అని మెసేజ్ వస్తుంది. ఈసారి ఒక క్లోన్ని కూడా పంపలేకపోయాడా? కట్ చేస్తే బోరుటోకి సాస్కే ఇస్తున్న షురికెన్ ట్రైనింగ్ కష్టంగా అనిపించడంతో, ఈ షురికెన్ జుట్సు శారదా స్పెషాలిటీ అని అందరికీ తెలుసు, ఎందుకంటే తను మీలానే ఒక ఉచిహా కదా. అయితే నువ్వు చెప్పిన దాన్ని బట్టి బోరుటో, ఈ జుట్సు నీ స్పెషాలిటీ కదా. అవును, ఇది మా నాన్న స్పెషాలిటీ. అయితే వంకలు చెప్పకు, నారుటో 1000కు పైగా షాడో క్లోన్స్ని చేయగలడు. అది నాకు తెలుసు అంటూ తన చాక్ర అంతా వాడినా 4 క్లోన్సే వస్తాయి.
అలా తన చూనిన్ ఎగ్జామ్స్ రౌండ్ 2ని స్టార్ట్ చేస్తాడు. ఈ రౌండ్లో 2 ఫ్లాగ్స్ ఉంటాయి, రెడ్ ఫ్లాగ్ ఇంకా వైట్ ఫ్లాగ్. మన ఫ్లాగ్ని కాపాడుకుంటూ ఎనిమీ ఫ్లాగ్ని క్యాప్చర్ చేస్తే విన్ అవుతాం. కాబట్టి ఖచ్చితంగా సగం టీమ్స్ ఈ రౌండ్లో ఓడిపోతాయి. ఈ రౌండ్లో విచిత్రంగా గారా కొడుకు షిన్కీ చేతిలో రాక్లీ కొడుకు మెటల్లి ఓడిపోతాడు. మీకు ఏదైనా గుర్తొస్తుందా? ఇక బోరుటో టీంకి వస్తే బోరుటో వాళ్ళ ఫ్లాగ్ని కాపాడుతుండగా సార్దా ఇంకా మిట్సుకి ఎనిమీ ఫ్లాగ్ని క్యాప్చర్ చేయడానికి ప్లాన్ చేస్తారు. కానీ ఎనిమీ టీంలో ముగ్గురు ఒకేసారి వచ్చి బోరుటోని వాళ్ళ క్లోన్స్తో అటాక్ చేసి ఓడించి వాళ్ళ ఫ్లాగ్ని క్యాప్చర్ చేయబోతుంటే బోరుటోకి తన నాన్న నారుటో పంపించిన మెసేజ్ గుర్తొచ్చి ఎలాగైనా మళ్ళీ నారుటో తనని గుర్తించాలని, ఎలాగైనా గెలవాలని సైంటిఫిక్ నింజా టూల్ వాడి పెద్ద వాటర్ స్టైల్ జుట్సుతో పాటు గ్యాప్ ఇవ్వకుండా లైట్నింగ్ స్టైల్ జుట్సు వాడి ఎనిమీని ఓడిస్తాడు. ఇదే టైంలో శారదా ఎనిమీ ఫ్లాగ్ని క్యాప్చర్ చేస్తుంది. దానితో బోరుటో టీం గెలుస్తుంది. కానీ మ్యాచ్ని గమనిస్తూ ప్రొక్టర్ చేస్తున్న 10-10 అసలు హ్యాండ్ సైన్స్ కూడా వాడకుండా అలాంటి జుట్సు ఎలా వాడాడు అని ఆశ్చర్యపోయి మరి అది కదా లార్డ్ 7th కొడుకు అని లైట్ తీసుకుంటుంది. దానితో 4 టీమ్స్ ఫైనల్ రౌండ్కి క్వాలిఫై అయినట్టు రివీల్ అవుతుంది. ఇదే టైంలో ఎవరో బోరుటో నింజా టూల్ వాడినట్టు ఆధారాలు సేకరించారని రివీల్ అవుతుంది. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. ఈ ఎపిసోడ్ బోరుటోలో ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి మీలో చాలామందికి డౌట్స్ ఉండొచ్చు, కాబట్టి వాటిని కామెంట్ సెక్షన్లో అడగండి. నెక్స్ట్ ఎపిసోడ్లో వాటికి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తా. అలానే నెక్స్ట్ చూనిన్ ఎగ్జామ్స్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ చూసేల్సిందే. మీకోసం అతి త్వరలో నెక్స్ట్ ఎపిసోడ్ మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసేస్తా, సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్కి వస్తే, స్క్రీన్ మీద కనిపిస్తున్న ముగ్గురికి సెన్స్ ఎవరో తెలిస్తే కిందన్న కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. ఈలోపు నారుటో షిప్పుడెన్ ఎపిసోడ్స్ లేదా మూవీస్ ఏమైనా మిస్ చేస్తుంటే లేట్ చేయకుండా వెళ్ళి చూసేయండి. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ ఎపిసోడ్ని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.